కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. జనగామ సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అసమర్థత పాలన వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురికావాలి? దీని కారణం ఏంటి? అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అని అక్కడికి వచ్చింది. సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? ఇలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది? ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది? కఠిన ఇల్లు పెట్టినపోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలనో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు, మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ చేయడానికి తీరిక లేదు. 14-15 టీఎంసీల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడబుండ కేఆర్ఎంబి ఉండే. కేఆర్ఎంబి అంటే ఎవడండి వాడు? ఏమైనా సూపర్ బాస? వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త అంతే. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తక్కువగా తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే కేఆర్ఎంబి చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఇవాళ ఎందుకు 100,000 ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం? ఇది బాధ కాదు రైతులది. చిల్లర కాయగూరకుడు మాటలు పూటగొప్ప పిఆర్ స్టంట్ పెట్టి అని లంగా ముచ్చలు ప్రచారం చేసి ప్రజలు పట్టరా? రాజకీయాలు చేద్దాం, మత్తుగా చేద్దాం రాజకీయాలు. మేము కూడా చాలా చేసినాం, చాలా మందిని పాత్ర పెట్టినాం, చాలా మందిని ఎత్తినాం, చాలా మందిని ఎక్కినాం, మేము గద్దెలు ఎక్కినాం. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం. అదంత పెద్ద గొప్ప విషయం కాదు. అధికారం వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ ప్రజలు ఎక్కడ పోవాలి? ఈ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా, ముఖ్యంగా రైతాంగం కదా, గ్రామాలు కదా. పట్టుగొమ్మల్లాగా ఉన్న పల్లెసీమలలో ఎలా బోరు బండ్ల హోరు వినిపిస్తా ఉన్నది. బంద్ అయినాయి బోరు బండ్లు. గత 8 నెలలుగా బోరు బండి కనవాలే. పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా 1450 కోట్లతో మేము శుంకిశాల ప్రాజెక్టు కూడా మంజూరు చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. 70-75% పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే. సాగర్లో పూర్తి స్థాయి నీటిమట్టం వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 100 టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవేం చేయకుండా, ఇవేం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు. కాలవాన వాడికి అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఎమ్మెల్యే ఓడు, దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తాను, ఇలా ఏది ఏమైనా సరే రణరంగం అయినా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్. మహాసముద్రవంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో 100%కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టింది కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టింది కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్ర పోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగళం సభ నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో ఇక్కడ వరదలు వస్తే నేను వస్తున్నానని తెలిసి తాను కూడా పోటీకి ఇక్కడికి వచ్చాడు. ఆయన పరదాలు కట్టుకుని వచ్చాడు. ఆయన వస్తుంటే రెడ్ కార్పెట్ వేశారు. 5 ఏళ్ళు ఆకాశంలోనే తిరిగాడు.
ఆయన ఆకాశంలో తిరిగితే కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తారు. ఆయన ఆకాశంలో తిరిగితే కింద ఉన్న చెట్లు ఏం చేశాయి తమ్ముళ్ళు? అలాంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. రెండు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. అతని వల్ల మీకేమైనా సాయం అందిందా? అలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రెండు ఫోటోలు తీసుకున్నాడు, ఏమన్నా ఒక రూపాయి మీకు ఇచ్చాడా? ఏమన్నా జరిగిందా? సహాయం వచ్చిందా? ఇంకా ఓట్లు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి అదనంగా కరువు వచ్చింది, కరువులో కూడా ఇబ్బంది వచ్చాయి. కనీసం వేసవిలో తాగేదానికి నీళ్ళు ఇవ్వని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి, మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా ఇదే సీన్. నాకు తమ్ముళ్ళు ఆకాశం లేక ఎగురుతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు. ఈరోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోటీ పడి వచ్చారు, పోటీ పడి జెండలు పట్టుకొచ్చారు. మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ మూడు పార్టీలకు అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. నమ్మకమైన తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం, ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి. మేము మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిసాం. నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు, కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి. మీరు నేను చెప్పింది వాస్తవం, అవతల వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవం ఆలోచించండి. ఇంకో పక్క ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు, దుష్ట పాలన. ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి, అవి జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ళు బాధుడే బాధుడు. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను, వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకున్న సమయం వస్తుంది. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి, కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీలో సీనియర్ నేతలు అయిన కడియం శ్రీహరి, కేకే వంటి నేతలు పార్టీని విడటం అన్నిటికంటే ఎక్కువ సంచలనమైంది. మరీ ముఖ్యంగా కడియం కావ్యను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే దానిని కాదనుకుని మరీ ఆమె పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం సంచలనమైంది. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాసిన కావ్య, ఫోన్ ట్యాపింగ్, కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని,
దీనికి తోడు లోక్సభ అభ్యర్థులైన తనతో నేతలు ఎవరూ కలిసి రావడం లేదని ఆరోపించారు. కాగా జీహెచ్ఎంసీ మేయర్ కేకే కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పొత్తు కుదుర్చుకున్నామని వెల్లడించారు. జనసేన టీడీపీ బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలకు తావులేని రీతిలో పొత్తు కుదిరిందని అన్నారు. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకునే దానిపై తాను లెక్కలు వేసుకోలేదని, ఏపీ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ఏపీ ప్రజలను బయటపడేయాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి షరతులు లేకుండా పొత్తు కుదుర్చుకున్నామని పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి నాయకుడితో మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి, విభేదించే అంశాలు ఉంటాయి. ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ, సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు. కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే, సరైన మనం కూర్చొని సమన్వయంగా సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది. 2014 కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా, ఒక్క పదవి ఆశించకుండా, ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ, మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా అప్పటికి ఒక 10 మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి. మీరందరూ అలయన్స్ బాగుండాలి, అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతో 2014 మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ జన మన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను. ఆ రోజు మొన్న జైల్లో ఉన్నప్పుడు చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆయన వెళ్తూ ఉంటే చాలామంది రోడ్డు మీద అన్న ఆయన బయటికి ఆయన్ని బంధించేశారన్న, ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి వచ్చి దారి పొడుగుతో మాట్లాడుతుంటే నన్ను చాలా కదిలించేసింది. ఇది నేనేం కోరుకుంటానంటే మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు, కానీ మనందరం కలిసి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు మనం పనిచేసుకోవడానికి వచ్చాం. మనందరం మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద, కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ పొత్తు కూడా అలాంటిదే. అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు, అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ శాతం 70-80% అందరం ఏకీపించే పరిస్థితులే ఉంటాయి. నేను నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని 25 స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. మేము స్ట్రక్చర్ మా దగ్గర యువత బలం ఉంది, మా దగ్గర కొట్లాడే బలం ఉంది, మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది. నేను మా యువత అందరికీ చెప్తుంటాను, మా మహిళా నాయకురాళ్ళందరికీ చెప్తుంటాం, మా నాయకులందరికీ చెప్తుంటున్నాం, భారతీయ జనతా పార్టీని చూసి కానీ తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక ఇంతమంది జన సందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీని చూసి పదే పదే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా సరే నేర్చుకోవడం మీద, ఎవరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి, నా దగ్గర నాకు పెద్ద ఆలోచన ఏం లేదు. పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి, ఆయన ఆలోచన విధానంతో, ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో, అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు 2020 విజన్ అని. అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో అలా కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది. వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని ఆ సెక్యూరిటీ మెషర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికి అని ఇలాంటి దుస్థితి కలిగింది. నేనేం చేయగల ఎన్నికల
ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్ పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాలా, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ? అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తినా ఉన్నది. అంటే కేవలం మనం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి ఉంది. ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చి నా బీసీలని చెప్పి గుండెలు కొట్టుకోవటం కాదు, నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి. కానీ నీ గుండె చప్పుల్లో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే వారికి వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ? అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తినా ఉన్నది. అంటే కేవలం మనం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి, అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదు అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు. అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది, మీరు ప్రజలకి ఒక మంచి పాలన, సుపరిపాలనను అందిస్తారని, అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదే, మీకు అధికారం ఇవ్వలేదే? అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం. ఈ నాణ్యత లేనటువంటి మద్యం, ఎన్ని కుటుంబాలు ఇవాళ ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో. మహిళలు విధవరాండలుగా మార్చేశారు, బిడ్డల్ని అనాథల్ని చేసేశారు. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే 1000 పడకల గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారి 534 మంది, వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి. ఆ 200 కుటుంబాలు కాదు కదా, రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛిద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి వికే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో తనను దొరసాని అంటూ మాట్లాడడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఓ మహిళను పట్టుకుని అగౌరవంగా మాట్లాడుతున్న సీఎం ను ప్రజలు గమనిస్తున్నారని హితవు పలికారు. ఇక నుంచి వ్యక్తిగత దూషణలకు దిగితే ఏమాత్రం సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి మాట్లాడే కనీస అర్హత రేవంత్ రెడ్డికి లేదంటూ ఫైర్ అయ్యారు. ప్రజలతో మమేకమైన పాదయాత్రలు చేసి ప్రాజెక్టులను తీసుకొచ్చిన పాలమూరు జిల్లాకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇప్పించిన కిరణ్ కుమారుడి చేతుల మీదుగా వీటన్నిటికీ ప్రారంభం చేపించిన నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. మీ క్యాండిడేట్ ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, పనిచేసిన జిల్లాలు ఏమైనా ప్రాజెక్టుల కోసం? మాటలు చెప్తే సరిపోదు, ప్రజలు కూడా నమ్మేలా ఉండాలి ఏదైనా మాట్లాడితే. పదేళ్ల పాటు ప్రధానమంత్రి మోదీ అధికారంలో ఉండి మహబూనార్కి ఏం చేశారో చెప్పాలంట. నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు కదా, నువ్వు మల్కాజ్గిరికి ఏం చేసినావు, ఏమేం తెచ్చినావు, నీ సొంతంగా ఏం తెచ్చినావు చెప్పు. అండ్ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు చేసింది కాకుంటే, ఈ పాలమూల రైలు, కొత్త రైలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే,
కొత్త రైల్వే లైన్లు నరేంద్ర మోదీ గారు చేసినవి కాకుంటే, నేషనల్ హైవేస్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినవి కాకుంటే, ఇక్కడ వేస్తున్నటువంటి పెద్ద పెద్ద రోడ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినవి కాకుంటే, చించోళ్ళి రోడ్డు కానీ, ఈరోజు నేషనల్ హైవే పెద్ద ఎత్తున ఇక్కడ నారాయణపేట మహబూబ్ నగర్ నుంచి రాయచూరు పోతున్నటువంటి రోడ్డు కానీ, కల్వకుర్తి రోడ్డు కానీ, అక్కడ సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కానీ, అనేక ప్రతిపాదనలు ఇచ్చడం పాలమూరు జిల్లాకు సంబంధించి రోడ్ల గురించి కూడా, అవన్నీ జిల్లాకు ప్రతి ప్రాంతంలో రోడ్ల సౌకర్యాన్ని కల్పించే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన బరాబర్ వాటి అన్నింటి ప్రపదలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రపోజల్ ఎక్కువ పంపించుకున్నాం మేము, ప్రపోజల్ పంపించి వాటన్నింటినీ అప్రూవ్ చేయించుకున్నాం. రేపు ఎంపీగా ఈ ప్రాంతం నుంచి గెలిచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి ఒక నమ్మకం మాకుంది, విశ్వాసం మాకుంది. నువ్వేం చేసావు చెప్పరాదు? ఈ జిల్లాలో రోడ్లు వేయించింది నరేంద్ర మోదీయే, ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు 5 కిలోల బియ్యం ఒక్కొక్కరికి ఇస్తున్నది నరేంద్ర మోదీయే, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే, ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 10 లక్షలు ఇస్తామంటున్నారు కదా, 10 లక్షలు మొత్తం మీరే ఇస్తున్నారా? అట్లా నరేంద్ర మోదీ గారు 5 లక్షలు లేవా చెప్పండి. ముద్రా లోన్లు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే, ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేపిస్తున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే, ఈరోజు ఉజ్వల కనెక్షన్ కింద గ్యాసులు ఉచితంగా ఇచ్చింది నరేంద్ర మోదీ గారే, ఉజ్వల కనెక్షన్ లబ్ధిదారులకు సబ్సిడీ కింద దాదాపు 300 పైన చిలుకు ఇస్తున్నది నరేంద్ర మోదీ గారే. మీరు 500 ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఎంతమందికి ఇచ్చింది చెప్పండి, నాకు ఒకసారి లెక్క చెప్ప, ఎంతమందికి ఇచ్చింది ఇప్పటిదాకా మీరు సిలిండర్? పెద్ద సభలు పెట్టి ఒక సిలిండర్ పెట్టి ఒక ఆమెకి ఇచ్చి కాగితం ఇస్తే ఎంతమంది కింద ఇచ్చింది ఇప్పటిదాకా నాకు లెక్క చెప్పండి. 200 యూనిట్ల కరెంటు బిల్లులు ఫ్రీ, 0 బిల్లులు ఎంతమందికి వచ్చినాయి ఇప్పటిదాకా? 0 బిల్లు నాకు చూపించండి. ఏ గ్రామాల్లో కూడా నాకు చెప్పలేదు 0 బిల్లులు వస్తున్నాయి, మేము పైసలు కడతలేమని. మరి మీకెవరు చెప్పిండ్రో, మీరు ఎవరికి ఇచ్చిండ్రో అది మాకు చెప్పండి, మరి ఎవరికి ఇచ్చిండ్రో మీరు? కేవలం 6 గ్యారెంటీల మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది తప్ప, మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఎక్కడున్నాయి 15,000 రూపాయల రైతు బంధు పథకం చెప్పండి? కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు అన్నారు, ఎక్కడుంది? ఎంతమంది రైతులకు ఇచ్చిండు? ఎక్కడెక్కడ ఇచ్చిండు? ఎన్ని ఎకరాల రైతులకు ఇచ్చిండు? వ్యవసాయ కూలీలకు 12,000, మరి ఎంతమంది రైతు వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చిండు? అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ స్థానంలో ఈసారి ఎన్నికల వేడి మామూలుగా ఉండబోదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఈసారి కూడా రాజంపేట బరి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే మిథున్ రెడ్డికి పోటీగా కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగడంతో వాతావరణం వేడెక్కింది. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలతో మరింతగా అగ్గిరాజుకుతాయి. చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలు పెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి రాజకీయాలను డబ్బు సంపాదన కోసమే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ 10 ఏళ్లలో ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని లూటీ చేయడం తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలో తయారు చేసుకున్నారు. ఆంధ్ర లికర్ స్కామ్ ముందు ఢిల్లీ లికర్ స్కామ్ చాలా చిన్నదని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం, ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలు పెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ, రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతూ, వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేరు. వీళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన అంటే ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని
ఎట్లా కొల్లగొట్టాలి, మానిపులేట్ ఎట్లా చేయాలి బిల్లులు, ప్రజలకు నొప్పి తగలలేదు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతా వచ్చు. అది 19 వరకు ఆ దశ జరిగింది, ప్రభుత్వంలో ఉన్నా పక్కనున్నా. దాని తర్వాత ఏం చేస్తూ వచ్చారు, ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా పాలు, మామిడి పండ్లు ఈ రేట్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా, రైతులకు డబ్బు కొట్టే విధంగా చేస్తూ వచ్చారు. ఒక పక్క ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటూ ఇసుక కానీ గనులు కానీ లేక భూ కబ్జాలు కానీ ఇవి ఒక పక్క దందాలు చేసుకుంటా పోయారు. ఎక్కడ లిక్కర్ అంటున్నారు, మర్చిపోతాడు. అసలైంది అసలైంది మద్యం. ఇవన్నీ కలుపుకొని ఎవరైనా అడ్డం వస్తే, ఎవరైనా అడ్డం వస్తే వారిని అణిచివేసేదానికి పోలీసుని వినియోగించుకొని దొంగ కేసులు పెడతా, ప్రజలను హెరాస్ చేస్తా. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో వేల కేసులు, దొంగ కేసులు ఇబ్బందికరం చేస్తూ ఒక దౌర్జన్యమైన వాతావరణం సృష్టించడం జరిగింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇలా మానిపులేషను, కాంట్రాక్టుల నుంచి చిన్న స్థాయి, అది కాంట్రాక్ట్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటే తిరుపతి ఎన్నికల్లో 35 వేల దొంగోట్లు మానిపులేట్ చేసే విధానికి చేరిపోయింది. ఇది ఏదైతే ఎపిక్ కార్డ్స్ అంటారో, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, 35 వేల కార్డులను కేవలం తిరుపతి బై ఎలక్షన్లో. వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మార్చుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందించారు. పేదలకు మేలు చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే తాము నేరుగా జోక్యం చేసుకోకుండా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా పోరాటం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యింది 23 సెప్టెంబర్ 2 అక్టోబర్ 1 వీక్లోనే పోయినట్టు. సరిగ్గా 15 రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసు వేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది. ఇది అధికార పార్టీకి ఇదిగా ఉంది. ఎవరైనా దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు. టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అనే అన్నట్టు అక్కడ నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను, అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేసి చేశారు. దాని మీద చాలా గొడవ అయింది. అలాగే చంద్రబాబు ఏజెంట్లతో, ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరపున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి, రహస్యంగా సమావేశాలు కావడం అన్ని వచ్చాయి. పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్త లాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, అలాంటి వాళ్ళు ఇంకా 3-4 కలిసి ఒక ఫామ్, ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు 2023 సెప్టెంబర్ 2 దాని నుంచి ఒక 15-20 రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు, వాలంటీర్ల మీద కేసు పెట్టాలి. వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరంటే కపిల్ సిబాల్ ఉన్నారు. కపిల్ సిబాల్ రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు, అది కోట్లలో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే. సహజంగానే ఎవరు మనం ఎవరు ఊహించం, ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో లేకుంటే రిటైర్ ఎప్పుడు జస్టిస్లో వాళ్ళు ఎంత ఆస్తులు ఉంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వెళ్ళిన ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశం, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలని. దాంతో సుప్రీంకోర్టుకు పోవడం, ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లలు అని అడిగినా చెప్తారు.
అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటుంది. ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడం, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి, గత 4 ఏళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా, ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు, ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు, అది ఆయనకు తెలిసిపోయింది, వేరే విషయం. కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి. 14-19 మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్ట్ ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు, జన్మభూమి కమిటీలకు 1 నెల 2 నెలల పెన్షన్లు ఇచ్చే వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా, వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే నెల తరలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి, కాళ్ళు అరిగేట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం. పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే, అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడన్నా?